అందరికీ నమస్కారం. ఈనాడు మనం ఈ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి మే మాసంలో, అంటే ఏంటంటే మే మాసంలో వృషభ రాశి వాళ్ళ ఫలితాలు తెలుసుకుందాం. వీళ్ళకి జనరల్గా ఏంటంటే ఏప్రిల్ మాసంతో ఏంటంటే మనకి దాదాపు ఏప్రిల్ 14 దాకా కూడా రవి నెలంతా కుజ, కుజుడు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ చాలా అనుకూలమైన ఫలితాలు ఇచ్చారు. కాబట్టి అవి ఏంటంటే మనకి దాదాపుగా చాలా అనుకూలంగానే నడిచింది. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మే మాసానికి వచ్చేతరిపితే రవి అనుకూలంగా లేదు, మిగతా గ్రహాలు మాత్రమే అనుకూల సంచారం ఉన్నందుకు. అందువల్ల ఏంటంటే మనకేంటంటే ప్రయత్న కార్యాల్లో కొంత అనుకూలింప చేసుకుంటారు మిగతా గ్రహాలని అనుకూలమైన కాబట్టి. అదే మీకు మాసాంతానికి వచ్చేసరికి, జూన్కి వచ్చేసరికి ఏంటంటే కుజుడు మళ్ళీ వేయంలో పడటము కానీ రవి వచ్చేసేసి జన్మస్థానం ద్వితీయంలో ఉండటం వల్ల కూడా ఏంటంటే కొంచెం అననుకూల ఫలితాలు వస్తాయి. కాకపోతే ఈ మే మాసానికి కనుక మీరు కనుక జాగ్రత్తగా చూసుకుంటే రవి తప్పితే మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూల సంచారం ఉంది. మనం ఎప్పుడంటే మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ సక్సెస్ఫుల్గానే జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. అలాగేంటంటే ఈ వృషభ రాశిలో మనకి దాదాపుగా అంటేంటంటే మనకి బాగా ఇబ్బందికరమైన రోజులు అని చెప్పడానికి లేదు, చాలా ఉచ్చమైన చాలా ఉన్నత స్థితిలో అని చెప్పడానికి లేకుండా ఒక రకమైనటువంటి మిశ్రమ ఫలితాలు. అంటే ఏంటంటే మనకి అప్పటికప్పుడు కావలసినటువంటి గౌరవ మర్యాదలు కానీ ఆర్థిక లోపాలు కానీ లేకుండా అప్పటికి అడ్జస్ట్ అవుతుంది. కాబట్టి ఆదాయం పెరుగుతూ ఉంటుంది, మనకి పెట్టుబడులు పెరుగుతూ ఉంటుంది, మనకి వ్యాపారంలో కానీ వృత్తి విషయాల్లో కానీ మనం ఫైనాన్షియల్గా ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందుకే వేసేటువంటి అవకాశం అయితే మటుకు మే మాసంలో స్పష్టంగా ఉన్నది. అందువల్ల ఏంటంటే మనకి వ్యాపార ఉన్న వాళ్ళ వర్గంలో ఉన్న వాళ్ళకి ఇది అనుకూలమైన సమయంగా చెప్పచ్చు. ఇకపోతే ఏంటంటే మనకి కొంతమంది ఉద్యోగులు ఉంటారు, వీళ్ళకి ఏమవుతుందంటే కొంత ఉద్యోగంలో ఉండేటువంటి అననుకూలత ఉండేటువంటి అవకాశాలు కానీ ప్రయత్నాల్లో కొంచెం సాగతీసినట్టుగా అది ఎన్నిసార్లు చేస్తున్నా అది కావట్లేదే అనేటువంటి భావన కలిగేటువంటిది ఉద్యోగస్తులకైతే ఉంది. విద్యార్థులకైతే గనక మనస్సు చక్కగా చదువులో చక్కగా నిఘ్నమవుతుంది, ఏకాగ్రత స్థాయిలు కూడా పెంచుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా వీళ్ళ ఏకాగ్రతకి పక్క వాళ్ళు భంగం కలిగించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మీరెప్పుడు మీరు పిల్లల్ని కనుక మీరు గమనించినట్లయితే, లేకపోతే టీచర్లు కానీ లేకపోతే పిల్లలు వాళ్ళకి వాళ్ళుగా సంయమనం పాటించాల్సిందంటే మన ఏకాగ్రతకి బయట ఫోర్సుల నుంచి భంగం కలిగించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ శ్రద్ధగా ఎఫర్ట్ పెట్టి కనుక సిన్సియర్గా కష్టపడితే వీళ్ళ అద్భుతమైన చదువులో ఏంటంటే ఒక అద్భుతమైన అవకాశం పొందేటువంటి ఉంటుంది. అలా కాకపోతే ఏంటంటే కొన్ని చిన్న ఆటంకాలు వచ్చి వీళ్ళ గ్రోత్ని అంటే అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళకుండా ఆటంకాలు కలిగేటువంటి సూచన మాత్రంగా చెప్పడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వీళ్ళని ఆ ఏకాగ్రతని పెంచుకోమని పెద్దల సపోర్టు, టీచర్ల సపోర్టు తీసుకోవాలి. వాళ్ళకి వాళ్ళు వ్యక్తిగతంగా కూడా చేసుకుంటే ఈ శ్రద్ధ పెడితేనే వీళ్ళకి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఈ మాసంలో ఉన్నది. అలాగే ఏంటంటే మనకి స్నేహితుల సహకారం కూడా తీసుకోవచ్చు. అంటే ఏంటంటే మనకి పార్ట్నర్షిప్ ఎలా ఉంటుందో సప్తమ స్థానంలో అలా చక్కగా వీళ్ళకి స్నేహితుల సహకారం తీసుకుని ముందుకు విద్యలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా, అంటే మనకి కంబైన్ స్టడీ అంటారు కదా, అలాంటివి చేసుకోవడం కూడా వీళ్ళకి కలిసి వస్తుందని చెప్పడానికి ఆస్కారం ఉన్నది. ఈ నెలంతా కూడా ఏంటంటే చక్కగా వీళ్ళకి జీవితానికి సంబంధించినటువంటి కుటుంబంలో ఉండేటువంటి ఉద్యోగం కోసం కానీ విదేశాలకు కానీ లేకపోతే ఏంటంటే ఇతర మనకి మనం గ్రామం వదిలి వెళ్ళేటువంటి యాత్ర, అంటే ఏంటంటే మనకి ప్రయాణాలు పడేటువంటి అవకాశం బాగా ఉంటుంది ఈ నెలలో, మే నెలలో. కనుక ఏంటంటే మే మాసంలో వీళ్ళు ఆ ప్రయాణాలను కూడా ఫ్రూట్ఫుల్నెస్గా అంటే ఏంటంటే మనకి సదవకాశంగా ఉపయోగించుకుని ఆ అవకాశాన్ని బంధువర్గంలో కానీ స్నేహితుల్లో కానీ మనకి ఏమిటంటే రేపుని పెంచుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి, కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కూడగట్టుకోవడానికి కూడా వీళ్ళకి చాలా ప్రధానమైన విషయంగా దీన్ని చెప్పొచ్చు అన్నమాట. కాకపోతే ఏంటంటే మే చివరికి వచ్చేసరికి నేను ఇందాక చెప్పినట్టుగా ఈ కుజుడు వ్యయస్థానంలోకి వచ్చేస్తారు కాబట్టి వస్తున్నారు కాబట్టి మనకి మే ఎండింగ్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం ట్రబులిష్గా ఉంటుంది. అట్లాగే ఏంటంటే మనకి జన్మస్థానంలో కానీ ద్వితీయంలో కానీ ఏంటంటే మనకి రవి యొక్క సంచారం జరగటం వల్ల కూడా కొన్ని కుటుంబ స్థానంలో కానీ కొంచెం ఈయన పాపగ్రహం కాబట్టి కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ ఉంటాయి. అయినప్పటికీ కూడా వీళ్ళకి మాసాంతంలో ఏంటంటే చిన్న చిన్న అనారోగ్యాలు
అంటే ఏంటంటే మాసాంతంలో వచ్చేసరికి ఏంటంటే మనకి హృదయానికి సంబంధించినవి కానీ లేకపోతే ఏంటంటే మనకి అనారోగ్య సమస్యలు రక్తపోటు కానీ బీపీ కానీ ఇట్లాంటివి వచ్చేటువంటివి కానీ రక్త ప్రసరణ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్కి సంబంధించినటువంటి అనారోగ్యాలు వచ్చేటువంటి అంటే కొంచెం సంబంధమైనటువంటి అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఆ విషయాల్లో కొంచెం ఏంటంటే మన ఆహారం విషయంలో కానీ లేకపోతే ఏంటంటే మన ఆవేశ పట్టణంలో కానీ కొంచెం కంట్రోల్ చేసింది హృదయానికి రక్తానికి సంబంధించినటువంటి దాన్ని సంయమనం పాటించి మన వ్యవహారంలో కానీ అంటే వ్యవహారంలో కొంచెం తగ్గి ఉంటాం కానీ లేకపోతే ఆహారంలో కానీ సంయమనం పాటించినట్లయితే వాటి నుంచి అధిగమించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎక్స్పెండిచర్లో కూడా ఏమవుతుందంటే మీకు ఎప్పుడైతే మీకు ఈ ఆర్థికంగా ఖర్చులు పెట్టడం కూడా ఈ స్నేహితుల విషయంలో కావచ్చు పిల్లల విషయంలో కావచ్చు కొంచెం ఎక్కువ ఖర్చు పెడతారు. అట్లాగే స్నేహితుల్లో చిన్న చిన్న మనస్పర్ధలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఏంటంటే మనకి పేరెంటల్గా అంటే మనకి బాస్ కానీ లేకపోతే ఏంటంటే తండ్రి కానీ లేకపోతే ఇంటికి పెద్ద దిక్కు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళతో వచ్చేటువంటి మాట పట్టింపులు ఈ మాసంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది వీళ్ళ జీవితాన్ని ప్రభావితం చేయకుండా మీరు కొంచెం సంయమనం పాటించి వాళ్ళతో కొంచెం నమ్రతగా కొంచెం తగ్గి వినయపూర్వకంగా కనుక మన యజమానితో కానీ ఆఫీస్లో కానీ వ్యాపారంలో కానీ ఇంట్లో ఇంటి పెద్దతో గొడవ లేకుండా ఉండటానికి చూసుకోవాల్సిన బాధ్యత మన వాక్ అంటే వాక్ స్థానంలో కొంచెం జాగ్రత్త పడి జాగ్రత్తగా ఉంటుకుంటే కుటుంబ సభ్యుల్లో ఏంటంటే మనస్పర్ధలు రాకుండా కుటుంబం చాలా శాంతియుతంగా ముందుకు వెళ్ళటానికి కేవలం ఈ ఒక్క మీ చేతులు మీ మాట ద్వారానే మన చక్కగా ఆ శాంతికి భంగం కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదనేది ఇందులో సూచన ప్రార్థనగా చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కూలంకుషంగా ఈ మాసం అంతా ఏంటంటే మీకు మిశ్రమ ఫలితాలు వస్తాయి, చిన్న చిన్న అనారోగ్యాలు వస్తాయి. మన యొక్క కుటుంబ పెద్దలతో కానీ ఆఫీస్లో ఉన్న పెద్దలతో కానీ లేకపోతే మనకి తల్లిదండ్రుల పేరెంట్స్ నుంచి కానీ చిన్న యొక్క వాళ్ళకి వాళ్ళకి అంటే మాట విషయంలో వాళ్ళు జాగ్రత్తగా ఉండి తగ్గి మనం పాటించుకున్నట్లయితే ఈ మాసం చాలా సక్రమంగా జాగ్రత్తగా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు ఈ గ్రహ సంచారాన్ని కూడా చూసుకుంటే ఏంటంటే కొంతమంది ఏంటంటే ఈ విద్యార్థులకి కూడా మనకి ఏదంటే గ్రోత్ విషయంలో ఏకాగ్రత భంగం కలగకుండా ఎలా చెప్పాలనుకున్నామో అలాగే ఈ విహారయాత్రలో కూడా ఏంటంటే మీ అప్పటిదాకా అనుకోని వంటి అనుబంధాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. మనకేంటంటే కొంతమంది స్పెక్యులేషన్ వ్యాపారం చేస్తుంటారు. స్పెక్యులేషన్లో ఏంటంటే కొంచెం మీరు చూసి పెట్టుబడులు పెట్టాలి, పెట్టకపోతే ఏంటంటే కొంచెం ఆర్థికంగా మీకు దెబ్బ అంటే దెబ్బ ఏంటంటే కొంచెం ఇబ్బంది పడేది నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరికైనా షూరిటీలు పెట్టే విషయంలో కానీ స్పెక్యులేషన్ అంటే షేర్ మార్కెట్ అవి చేసేవాళ్ళు కూడా కొంచెం మీరు ఈయన మాసం జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరమని జాగ్రత్తగా చెప్పడం జరిగింది. కనుక ఏంటంటే మీకు మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, మీ ఇంటికి మీ ఆఫీస్కి మీ ఉద్యోగానికి మీ వ్యాపారానికి పెద్దల విషయంలో మీరు తగ్గి ఉండాలి. మీకనేంటంటే మీకు గత మాసంలో 14 వరకు రవి అనుకూలంగా ఉన్నారు, తర్వాత నుంచి బాగాలేదనుకున్నాము. ఈ మాసంలో కూడా రవి సంచారం అంత ఇదిగా లేకపోవడం వల్ల మిగతా గ్రహాల అనుకూలతనే అనుకూల ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి రవికి సంబంధించినటువంటి అంటే ఆదివారాలు చక్కగా గనక మీరు ఈ ఆదిత్య హృదయం కానీ సూర్య నమస్కారాలు చేసుకోవడం కానీ సూర్యునికి సూర్యోదయంలో అంటే 8 లేవటం కాకుండా మీకు సూర్యోదయం జరిగేటప్పుడు గనక సూర్యుడికి ఎదురుగా నుంచుని చక్కగా అర్ఘ్యం అంటే జస్ట్ అంటే వాటర్ తీసుకుని దాన్ని కనుక ఇలా సమర్పిస్తున్నట్టుగా ఆయనకి ఆఫర్ చేయాలన్నమాట. వాటర్ని ఆఫర్ చేస్తూ గనక మీరు స్నానం చేయగానే సూర్యుడికి ఎదురుగా నుంచుని సూర్యుడికి అభిముఖంగా నుంచుని మీరు అర్ఘ్యం వదిలితే కూడా మీకు చాలా అనుకూలంగా సూర్యగ్రహం యొక్క అనుకూలత ఏర్పడేటువంటి ఉంది. అలాగే ఆ రవిహోరలో గనక ఆదిత్య హృదయాన్ని గనక మీరు మీకు గంటల పంచాంగంలో రవిహోర అనే వస్తుంది. ఆ రవిహోర వచ్చినప్పుడు శుభ్రంగా ఆదిత్య హృదయం అని ఉంటుంది, అంతా కలిపితే 5-6 నిమిషాలు ఉంటుంది. చక్కగా ఆదిత్య హృదయాన్ని కనుక మీరు పఠించినా కానీ లేకపోతే సూర్య నమస్కారాలు అని ఉంటాయి అవి నేర్చుకుని చేసినా కానీ చాలా సంతోషకరంగా సూర్య అనుగ్రహం ఏంటంటే గ్రహరాజు సూర్యుడు కాబట్టి ఆయనకు అనుకూలమైనటువంటి పరిహారం చేసుకుంటే మీకు చాలా మంచిది అనేటువంటి సూచన మాత్రంగా ఇక్కడ తెలియజేయడం జరిగింది.